శివుడికి ప్రీతికరమైన అరటినార ఒత్తులతో దీపారాధన చేయటం వల్ల సంతాన అభివృద్ధి సంతాన క్షేమంగా ఉండడము అలాగే చేసిన తప్పులు తొలగిపోవటము కుటుంబంలో శాంతి కలుగుతుందట శివయ్యకి ప్రదోషకాలం అంటే చాలా ఇష్టం ప్రదోషకాలం అంటే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల సమయాన్ని ప్రదోషకాలము అని అంటారు ఈ ప్రదోషకాలంలో శివయ్యకి వారికి అరటినారి ఒత్తులతో దీపారాధన చేయటం వలన విద్యాభివృద్ధి కలుగుతుందట వివాహ దోషాలు తొలగిపోతాయట పితృదోషాలు తొలగిపోయి ఇంట్లో సిరి సంపదలతో తొలతూగుతారట కాబట్టి ఇంత విశేషమైన అరటినర్వత్తులతో దీపారాధన ఈ కార్తీక సోమవారం వేళ బ్రహ్మ ముహూర్తంలో వెలిగించటం ద్వారా ఇంత విశేషమైన ఫలితాలనేవి కలుగుతాయట కాబట్టి అందరూ కూడా విశేషంగా ఈ కార్తీక మాసంలో నాలుగవ సోమవారం వేళ బ్రహ్మముహూర్త కాలంలో అరటి నారవత్తులతో దీపారాధన చేయండి కరుణామూర్తి దయాహృదయుడు ముక్కంటి ఆ శివయ్య మన కోరికలన్నీ నెరవేర్చి శివయ్య ఆశీర్వాదం మన మీద ఎళ్ళవేళలా ఉండేలాగా చూస్తుంది అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో నాలుగు కార్తీక సోమవారాలు వచ్చాయండి ఇప్పటికీ మనం మూడు కార్తీక సోమవారాలను పూర్తి చేసుకున్నాం ఇక నాలుగవ కార్తీక సోమవారం అప్పుడే మూడు కార్తీక సోమవారాలు పూర్తయ్యాయా అన్నట్లుగా అనిపిస్తుందండి ఈ కార్తీక మాసం ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది భక్తితో పూజించే ప్రతి భక్తునికి ఇలాగే అనిపిస్తుంది కదూ ఈ నాలుగవ కార్తీక సోమవారం రెండు వేల ఇరవై సంవత్సరంలో డిసెంబర్ పదకొండవ తారీఖున వచ్చిందండి శివైకి రుద్రాక్షలు అంటే చాలా ఇష్టం కదండి రుద్రాక్షలు ఉన్నట్లయితే చక్కగా మాలగా చేసి శివైకి అలంకరణ చేయండి అలాగే మీ దగ్గర పువ్వులు ఎక్కువగా లేవనుకోండి దయాహృదయుడు ఆ శివైకి పత్తితో కూడా మాలను చేసి అలంకరణ చేయవచ్చు కాబట్టి ఇక్కడ నేను పైడు పత్తితో చేసినటువంటి మాలని అలంకరణ చేశాను నిండుగా పసుపు కుంకుమ అలాగే మామిడి ఆకులతో అలంకరణ చేశాను మీ దగ్గర వినాయకుడు ఉంటే పూజలు పెట్టుకోవచ్చు లేదా పసుపు వినాయకుని ఈ విధంగా తయారు చేసి పూజలు పెట్టుకోండి శివయ్యకి అభిషేకం అంటే ఎంత ఇష్టమో అరటి నార వత్తులతో దీపారాధన అన్నా కూడా అంత ఇష్టమండి కాబట్టి మీ అందరికీ తెలుసు శివయ్యని భక్తితో కొంచెం జలంతో అయినా సరే అంటే నీటితో అభిషేకించినా చాలట ఆయన యొక్క కర్ణాకటాక్ష వీక్షణాలు మన కుటుంబం మీద ఎల్లవేళలా ఉంటాయని ఒక నమ్మకంగా చెబుతూ ఉంటారు శివైకి రుద్రాక్ష మాలన్నా అలాగే అభిషేక జలమన్నా లేదా డమరుక నాదమన్నా విభూతితో అభిషేకమన్నా చాలా ప్రీతికరం అంతటి ప్రీతికరమైనది మరలా అరటినార్వతులతో దీపారాధనైనట కాబట్టి మీ అందరూ కూడా ఎంతో పరమ పవిత్రమైన ఈ కార్తీక సోమవారం వేళ అరటినార్వతులతో దీపారాధన చేయడానికి ప్రయత్నించండి అరటి అనే పదవి శుభానికి సూచికగా ఉపయోగిస్తూ ఉంటారు అంటే శుభకార్యాలలో పెళ్ళిళ్ళలో గృహప్రవేశాలప్పుడు శుభానికి సూచికగా అరటి మొక్కని ఇంటి గుమ్మానికి అలంకరణ చేయటం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు అలాగే పెళ్లిళ్ళలో కానీ భోజనాలు పెట్టేటప్పుడు అరటి ఆకులో భోజనం పెడితే మంచిది అని చెబుతూ ఉంటారు అలాగే విత్తనమే లేని పండు అంటే అరటి పండు అని అంటారు అటువంటి అరటిపళ్ళని భగవంతుడికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది కాబట్టి అమ్మవారికైనా తాంబూలంగా మనం అరటి పళ్ళనే పెడుతూ ఉంటాం ముత్తైదులకు తాంబూలం ఇవ్వాలన్నా అరటి పళ్ళనే తాంబూలంగా ఇస్తూ ఉంటాం కాబట్టి ఇంతటి విశేషమైనటువంటి అరటినారు ఒత్తులతో దీపారాధన చాలా విశేషంగా శివయ్యకి ఈ కార్తీక సోమవారం వేళ చక్కగా వెలిగించండి మీకు పూజా విధానం అది ముందుగా షేర్ చేస్తున్నాను కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా చక్కగా అరటినార వత్తులు మన పూజా సామాగ్రి అమ్మే షాపులో దొరుకుతాయండి కాబట్టి ఆ అరటినార పత్తులు తీసుకువచ్చి పత్తితో జోడించి నువ్వులంత దీపారాధన చేయండి ఇక మీ దగ్గర శివలింగం ఉన్నట్లయితే పూజలు పెట్టుకోండి చక్కగా శివలింగానికి ఇంట్లోనే అభిషేకం చేయవచ్చు లేదా మీరు ఇంట్లో చక్కగా పూజ చేసుకుని గుడికి వెళ్ళి గుడి దగ్గరైనా సరే శివలింగానికి చక్కగా అభిషేకం అది చేయించండి కార్తీక సోమవారం వేళ శివైకి అభిషేకం చేయించడం చాలా మంచిది ఇందాకటి నుంచి మీకు చెబుతున్నటువంటి అరటినారి ఒత్తులు ఇవేనండి మార్కెట్లో చాలా ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి ఈ అరటినారు ఒత్తులు మనం ఇంట్లో కూడా తయారు చేయవచ్చు మీకు మరొక వీడియోలో అరటినారు ఒత్తులు ఏ విధంగా తయారు చేయవచ్చు అనే విషయాన్ని షేర్ చేస్తాను అరటి నార అంటే చక్కగా చూసారా నారలాగే ఉందండి ఈ విధంగా వెడల్పుగా అరటి నార అయితే మనకి మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతాయి ఒక్కొక్కటి ఇరవై రూపాయలు చెప్పారండి నేను రెండు అరటి నార ఒత్తులు తీసుకున్నాను ఎందుకంటే ఒక ఒత్తితో దీపారాధన చేయకూడదు కదా రెండు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేయగలను అయితే ఒక అరటినారు తీసుకొని ఒక పత్తి తీసుకొని రెండు కలిపి జతగా చేసి రెండు ఒత్తులను ఒత్తిగా చేస్తున్నానండి ఇక ఈ రెండు ఒత్తులు ఒత్తిగా చేసిన తర్వాత ఈ ఎరటినారు ఒత్తుని నువ్వుల నూనెలో తడిపి ఆ తర్వాత దీపారాధన చేస్తాను మీకు ఒక మాటలో చెప్పాలంటే యూట్యూబ్లో మొదటిసారిగా పెడుతున్న వీడియో కూడా ఇదేనండి నేను మన గుడికి వెళ్ళినప్పుడు అక్కడున్న గురువుగారు మరొక భక్తురాలికి ఈ అరటినార్ ఒత్తుల గురించి చాలా విశేషంగా చెబుతూ ఉన్నప్పుడు నేను కూడా విని ఈసారి అరటినార్ ఒత్తులు తీసుకువచ్చి కార్తీక సోమవారం వేళ ఇంట్లో వెలిగించాలి అని అనుకున్నాను మీరు కావాలంటే ఒకసారి వీడియోస్ అవి చెక్ చేయండి ఎక్కడా లేవు కాబట్టి విశేషంగా ఈ కార్తీక మాసంలోనే ఈ విషయం నాకు తెలియటం వెంటనే అరటినార్ ఒత్తులు మార్కెట్లో అవైలబుల్గా దొరకటం వెంటనే మీ అందరికీ కూడా పూజా వీడియో షేర్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఇక స్థలం అంతా కూడా కొద్దిగా జవ్వాతి పౌడర్ను చల్లుతున్నానండి మంచి సువాసన వస్తుంది దేవాలయంలో వచ్చేటటువంటి పరిమళం మన ఇంట్లో కూడా రావాలి అంటే ఈ విధంగా జవ్వాది పౌడర్ను స్థలంలో చల్లటం లేదా దీపారాధన చేసే నూనెలో కొద్దిగా జవ్వాది పౌడర్ను కలిపినట్లయితే మంచి అరోమా స్మెల్ వస్తుందండి దీపారాధన వెలుగుతున్నంతసేపు కూడా జవ్వాది పౌడర్ వచ్చినట్టు సువాసన వస్తూ ఉంటుంది అలాగే దీపారాధనకి ముందుగా గంధం కుంకుమ బొట్టతో అలంకరణ చేయాలి దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఆ దీపలక్ష్మికి నమస్కారం చేసుకుని ఆ తర్వాత పూజను ప్రారంభించాలి ఏ ఇంట్లో అయితే నిత్యం దీపదూప నైవేద్యాలతో పూజను చేస్తూ ఉంటారో ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలుతూతుందట ఇది పెద్దలు చెబుతున్నమాట నిత్యం ఇంట్లో దీపం వెలిగించాలని కానీ ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరూ ప్రతిరోజు కూడా దీపాన్ని వెలిగించటం అనేది సాధ్యం కాని పని కాబట్టి ఈ కార్తీక మాసంలో ముఖ్యంగా కార్తీక సోమవారం వేళ ద్వాదశి ఏకాదశి పౌర్ణమి వేళ ఇలా దీపారాధన చేసి ఆ శివయ్యని భక్తితో పూజించినట్లయితే శివానుగ్రహం కలిగి ఇంట్లో ఎటువంటి సమస్య నుంచైనా బయటపడవచ్చు ఇక ముందుగా మనం ఏ పూజ చేసినా వినాయకుడికి పూజలు చేస్తూ ఉంటాం ముందుగా వినాయక స్వామి వారికి పూలతో అలంకరణ యజ్ఞోపవేతము వస్త్రము సమర్పించి అక్షంతలతో అష్టోత్తరము లేదా ఓం గమ్ గణపతి అయి నమ అంటూ వినాయకుడికి ముందుగా పూజ చేయాలండి ఇక తర్వాత దీపం వెలిగించాము ధూపాన్ని కూడా చూపించి పళ్ళను కానీ లేదంటే చిన్న బెల్ల అయినా నైవేద్యంగా పెట్టాలి ఈరోజు నేను వినాయక స్వామి వారికి తాంబూలం పెడుతున్నానండి అది కూడా అరటి పళ్ళతో తాంబూలం పెడుతున్నాను విశేషంగా ఈ అరటినార ఒత్తులు దీపారాధన చేసిన రోజున వినాయకునికి అరటిపండ్లతో ఇలా తాంబూలం పెడితే చాలా మంచిది ఇక ఇప్పుడు శివైకి అభిషేకం చేద్దామని ముందుగా గంధం ఇంకా కుంకుమ కుంకుమొట్టుతో అలంకరణ చేస్తున్నాను ముందుగా శుద్ధ జలంతో అభిషేకం చేయాలి ఆ తర్వాత పంచామృతాలతో అభిషేకం చేయాలి చాలామంది ఎన్నోసార్లని సమాధానం చెప్పినా కూడా ఒకటే ప్రశ్న తదేకంగా అడుగుతున్నారండి ఇంట్లో దీపారాధన చేసిన తర్వాత వారి వద్ద దీపారాధన చేయాలా లేదా వారి వద్ద దీపారాధన చేసిన తర్వాత ఇంట్లో దీపారాధన చేయాలని అడుగుతున్నారు ఈ కార్తీక మాసంలో ఇంట్లో దీపారాధన చేసిన తరువాతే వారి వద్ద దీపం అనేది పెట్టాలండి ఎందుకు అంటే మనం నిత్యము కూడా కార్తీక మాసం అనే కాదు కనీసం శుభకార్యాలు జరిగినప్పుడైనా లేదంటే పండుగ పర్వదినాలలో అయినా సరే ముందుగా ఇంటి దేవుడిని పూజించాలి ఆ తర్వాతే తులసమ్మవారిని పూజించాలి కాబట్టి ఇంట్లో దీపం పెట్టిన తర్వాతే తులసమ్మవారితో దీపారాధన చేయాలి ముందుగా ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకోవాలండి మీ దగ్గర శివలింగం ఉంటే ఇలా అభిషేకం చేసుకోవచ్చు ఒకవేళ లేదా ఒక వండ రూపొకాయని తీసుకొని అదే శివయ్య భావించి శివలింగాకారాన్ని మనం కళ్ళ ముందు ఉన్నారు అని నమస్కారం చేసుకొని ఆ శివయ్య నమస్కారం చేసుకొని ఆ తర్వాత అభిషేకం అనేది చేయవచ్చండి పూజానంతరము ఆ వండ రూపొకాయను తీసి మీరు ధనం భద్రపరచుకునే ప్రదేశంలో పెట్టుకోవచ్చు చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయండి ఈ విధంగా మనం ఎందుకంటే ధనానికి ధాన్యానికి లోటు లేకుండా ఎప్పుడు భగవంతుని మనం స్మరించుకుంటూ ఉంటాం కాబట్టి ఎప్పుడూ కూడా ఇంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఆకలితో అలమటించకుండా వెళ్ళవేళలా వారికి కడుపు నిండా అన్నం ఉండేలాగా అలాగే ఇంట్లో ఏ లోటు లేకుండా ధనానికి ధాన్యానికి లోటు లేకుండా వారి అవసరాలను తీర్చే విధంగా మనం వెళ్ళవేళలా వారికి సహాయ సహకారాలతో ఉండాలని నమస్కారం చేసుకోవటం వలన ఆ వండ్రి పిగ్గాని కూడా అంత జాగ్రత్తగా మనం ధనం భద్రపరుచుకుని బయసూ పెట్టుకోవడం వల్ల ఈ విధమైనటువంటి శుభ ఫలితాలన్నీ కలుగుతాయన్నమాట ఇక శివైకి అభిషేకం చేశాము ఆ తర్వాత నీటితో శుభ్రపరిచి ఇంకా పసుపు కుంకుమతో అలంకరణ చేశానండి ఇప్పుడు విభూదితో ఓం నమశివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ నేను ఓంకారం అంటే మనకి ఎప్పుడూ కూడా మనసు నుండి రావాలి అని చెప్తూ ఉంటారు ఓంకార శబ్దం అనేది కాబట్టి ఓం అని భక్తితో కళ్ళు మూసుకొని అందరూ కూడా ఏకకంఠంతో చెప్పండి ఓం నమ శివాయ అని శివయ్యకి నమస్కారం చేసుకోండి తర్వాత పూజానంతరము కొద్దిగా విభూతి తీసి నుదుటిన ధారణ చేసుకోండి ఈ రోజున విశేషంగా విభూతి అక్షంతలతో శివ అష్టోత్తరాన్ని చదవండి మీ దగ్గర కదంబం పూలు ఉన్నట్లయితే శివయ్య పక్కనే పెట్టండి కదంబం పూలు పార్వతీది అమ్మవారికి చాలా ఇష్టమని చెప్తూ ఉంటారండి పార్వతీదేవి అమ్మవారి చెట్టు అని కూడా అంటూ ఉంటారు కదంబం అనేది కాబట్టి శివయ్య పక్కనే ఆ కదంబం పూలు పెట్టినట్లయితే పార్వతీ పరమేశ్వరులను ఒక్కసారి దర్శనం చేసుకున్నట్లుగా ఒక భావన అలాగే ఈ కార్తీక సోమవారం వేళ గొబ్బి పూలు దొరికినట్లయితే శివ అష్టోత్తరానికి ఉపయోగించండి చాలా విశేషం అండి గొబ్బి పూలతో గనక శివ అష్టోత్తరం మీరు చేసినట్లయితే బంగారు పూలతో పూజ చేసినట్టు ఫలితం దక్కుతుందట ఆ ముక్కంటి అంటే శివయ్యకి కొబ్బరికాయ దీపారాధన అన్నా చాలా ఇష్టము అలాగే గొబ్బి పువ్వులతో పూజ చేసినా ఇష్టమట కాబట్టి శివయ్యకి ఇష్టమైనటువంటి ఈ కొబ్బరికాయ దీపారాధన అరటిబత్తులతో దీపారాధన ఇటువంటివన్నీ కూడా చాలా విశేషంగా శివయ్యకి ఈ కార్తీక సోమవారం వేళ మీకు ఏవైతే అవైలబుల్గా ఉన్నాయో వాటితోనే పూజ చేయండి ఇక్కడ మీరు చూస్తున్నవే గొబ్బి పువ్వులండి గొబ్బి పువ్వులు అంటే మొళ్ళగోరెంట పువ్వులనే గొబ్బి పువ్వులు అంటారు ఇప్పుడు నేను గొబ్బి పువ్వులతో శివ అష్టోత్తరాన్ని చదువుతున్నాను నేను కూడా ఒక కార్తీక సోమవారం వేళ ఈ పూజను చేసుకుని మీ అందరికీ కూడా ఈ పూజా విధానం షేర్ చేస్తున్నాను ఇందుకోసం మీరు సపరేట్గా పీఠాన్ని పెట్టి పూజ చేయాల్సిన అవసరం లేదండి మీరు దేవుని మందిరంలోనే ఈ విధంగా పూజ చేయవచ్చు మీ అందరికీ కూడా చాలా విశేషంగా కార్తీక సోమవారం పూజని ఇలా సపరేట్గా పీఠాన్ని పెట్టి పూజ చేసి చూపించటం వలన మీ అందరికి కూడా చక్కగా అర్థమవుతుంది పూజ చేసే విధానం కూడా మీ అందరికీ తెలియచేయవచ్చు అనే విశేషంగా నేను ఇలా సపరేట్గా పీఠాన్ని పెట్టి పూజ చేస్తున్నాను ఇక్కడ పూలు అనేవి నిన్నటి రోజున కోసానండి అయితే ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా ఒక్కొక్కటిగా వేస్తూ పూజ చేస్తున్నాను ఇలా ఉంచి కూడా పూజ చేయవచ్చు ఎందుకంటే ముల్లగోరంటి పూలు అందరికీ అవైలబుల్గా దొరకపోవచ్చు ఇవి మా అమ్మగారు పంపించారండి విజయవాడ నుంచి అందుకనే శివయ్యకి ఈ విధంగా విశేషంగా ఒక కార్తీక సోమవారం వేళ శివ అష్టోత్తరాన్ని చదువుతూ ఓం నమ శివాయ అంటూ ఇలా పూజ చేస్తున్నాను నేనైతే చాలా పరవశించిపోయి ఈ పూజనైతే చేశానండి మీ అందరికీ కూడా అదే భావన కలిగిందని అనుకుంటున్నాను మీ అందరికీ నేను చేసినటువంటి పూజా విధానం నచ్చిందని అనుకుంటున్నాను అలాగే నేను చూపించినటువంటి పూజా విధానంలో మీకు ఏ ఒక్కటి దొరికినా సరే ఈ నాలుగవ కార్తీక సోమవారం అంటే ఆఖరి కార్తీక సోమవారం రోజున పూజ చేసుకోండి అంటే కదంబం పువ్వులైనా లేదా గొబ్బి పువ్వులైనా వత్తులతో దీపారాధన కొబ్బరికాయ దీపారాధన లేదా రుద్రాక్ష మాలను వేయటం డమరుక నాదాన్ని పూజానంతరము మోగించటము లేదా బెలవదలాలతో అష్టోత్తరాన్ని చదవటము శివైకి ఇష్టమైనటువంటి విశేషమైన పనులు ఇక పూజానంతరము చక్కగా మంగళహారతలు అవి ఇచ్చి ఓం శివాయ అనుకుంటూ అంతా కూడా ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉండండి లేదా మితాహారం తింటూ అంటే పాలు పండ్లను తీసుకొని సాయంత్రం వేళ కూడా ప్రదోషకాలంలో శివైకి పూజ చేసి ఆ తర్వాత భుజించండి కార్తీక మాసంలో చేసే స్నానానికి ఎంత ప్రాముఖ్యత ఉందో దానానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉందండి ఈ రోజున ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకుని ఆ తర్వాత శివాలయానికి వెళ్ళి శివ బ్రాహ్మణునికి ఒక పూట భోజనానికి సంబంధించిన స్వయంపాక దానాన్ని కనుక దానం చేసినట్లయితే విశేషమైన ఫలితాలు కలుగుతాయి అలాగే కుటుంబం ఎల్లవెళ్ళలా ప్రశాంతంగా ఉండాలన్నా కుటుంబ సభ్యులు అందరూ కూడా సౌఖ్యంగా అంటే కలిసిగట్టుగా ఉండాలన్నా కూడా ఈ విధంగా ప్రతి ఒక్కరు చేయడానికి ప్రయత్నించండి బ్రహ్మముహూర్తంలో కార్తీక సోమవారం వేళ అరటినారు వత్తులతో దీపారాధన చేయడం వల్ల కలిగే శుభ ఫలితాల గురించి మీ అందరికి కూడా ఈరోజు పూజా విధానంలో చాలా చక్కగా అర్థమైందని అనుకుంటున్నానండి ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి